సో నా సబ్స్క్రైబర్ అయితే మన ఇంటికి అయితే వచ్చాడు అన్నమాట. అన్నదా అన్న, ఎక్కడి నుంచి వచ్చావు అన్న? 32 కిలోమీటర్ల నుంచి వచ్చావా? 32 కిలోమీటర్లా? ఎందుకు వచ్చావు నా అక్కడి నుంచి? నన్ను కలుద్దామని. అంత దూరం నుంచి అవసరమా ఇంత ఎండలో? ఏంటి సైకిల్ మీద వచ్చావు అక్కడవే? నన్ను ఇక్కడ కూర్చుంది కానరా, కూర్చో అక్కడ కూర్చో. మంచం మీద ఫ్యాన్ వేస్తాను. ఎందుకు వచ్చావు అంత దూరం నుంచి? తాగన్న తాగు. కలుతా 32 కిలోమీటర్ల నుంచి వచ్చావు ఒక్కడవే ఇంత ఎండలో? బాబోయ్ అంత దూరం నుంచి దేనికి? ఒక రూమ్ కోసం అంత 2 కిలోమీటర్ల నుంచి వచ్చావా? అవసరం అన్న అంత దూరం నుంచి? ఒక్క రూమా? ఎందుకు వచ్చాను అంత దూరం నుంచి? ఎవరు మనకు ఫ్యాన్స్ ఎవరు ఉన్నారన్న బాబు? నువ్వు అన్న 32 కిలోమీటర్ల నుంచి సైకిల్ తొక్కుంటా వచ్చావా? బాబోయ్ ఒక్క రూమ్ ఆడాలా? నన్ను కొట్టేస్తావేమో రూమ్ ఆడితే. వేసేదాం అయితే రూము. తాగు దమ్స్ తాగు తాగు. చాలా దూరం నుంచి వచ్చావు సిగ్గుపడకు. ఓకే తాగు, ఇంకొద్ది తాగు. వాటర్ ఉన్నా కొన్ని. ఓకే తాగు, ఇది వాటర్ కూడా తాగు తాగు. చాలా దూరం నుంచి వచ్చావు కదా. ఓకే మరి స్టార్ట్ చేద్దాం. మనం రూమ్ ఆడదామా? కాసేపు రెస్ట్ తీసుకుంటావా? ఇప్పుడు ఆడదామా? ఏది నీ మొబైల్? ఏది మొబైల్ జేబులో పెట్టుకుని మంచి అందంగా రెడీ వస్తామన్నమాట. ఓకే స్టార్ట్ చేద్దామా? దా సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. టుడే మన ఇంట్రెస్టింగ్ వచ్చేసి మన బ్రో అయితే లక్ష్మణ్ అంట. పేరు వచ్చేసి ఒక 32 కిలోమీటర్స్ నుంచి సైకిల్ తొక్కొచ్చాడంట అన్న. నిజంగా బాబోయ్, నిజంగా నాకైతే మైండ్ పోయింది. 2 కిలోమీటర్ల నుంచి తొక్కొచ్చినాడంటే ఇంకా చూడండి. ఒకసారి నేను రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాడు, తర్వాత నేను సర్లే అంత దూరం నుంచి వచ్చాడు కదా, మన నుంచి కూడా ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని నేనైతే వీడియో చేస్తున్నాను. మనం వీడియో చేస్తున్నామని మన బ్రో కూడా సరిగ్గా తెలియదు. నేను ఓన్లీ ఏదో ఫోటో చేస్తున్నట్టు తీసి వీడియో అయితే తీశానమాట. అంత దూరం నుంచి వచ్చిన నేను ఆ బ్రోకి నేను అయితే భోజనం అనేది ఒక్కటే పెట్టలేకపోయాను, కానీ మిగతా అన్నీ పెట్టాను అనమాట. ఎందుకంటే మంచం మీద కూర్చోబెట్టి థమ్స్అప్ ఇవన్నీ ఇచ్చాను. హెల్త్కి కూడా చాలా ఎంత ఎలా అయితే వచ్చాడో అంతే సంతోషంగా బ్యాక్ వెళ్ళడం నెంబర్ కూడా ఇచ్చానమాట. ఎందుకంటే 32 కిలోమీటర్స్ ఒక్కడే అలా సింగిల్గా నడుచుకుంటూ వచ్చాడంటే సైకిల్ తొక్కుంటా ఆశ్చర్యం వేసింది నాకైతే. సో అన్న జాగ్రత్తగా వెళ్ళాడని నేను కోరుకుంటున్నాను. అదేనా, మన ఛానల్ని చాలామంది చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదన్న, అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు. అలాగే ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న. అలాగే మన ఛానల్కి ఎవరైనా షేర్లు చేయకపోతే ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి మీ ఫ్రెండ్ ఒక్కరికి షేర్ చేయండి చాలు అన్న. ఇంకా నాకు ఎలాంటి వద్దు. ఓకే మన బ్రో అంత దూరం నుంచి వచ్చింది, అడిగి ఏంటంటే అన్న ఒక్క మ్యాచ్ ఆడితే చాలన్న నీతో అన్నాడు. అంటే రూమ్ మ్యాచ్ అని అనలేదు, అంటే నీతో ఒక్క మ్యాచ్ ఆడి ఒక స్క్రీన్ షాట్ దిగితే చాలన్న. నేను అంత దూరం నుంచి వచ్చాడు, నేనైతే వెంటనే 1 vs 1 ఆడదామన్న అని అన్నాను. మన బ్రో అయితే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ హ్యాపీనెస్ని మీరు చూడాలి, నిజంగా మర్చిపోద్దు. మీకైతే ఎంత సంతోషంగా నిండిపోయాడు అంటే అంత సంతోషంగా నిండిపోయాడు అనమాట. ఎర్రటి ఎండలో సైకిల్ తొక్కుంటూ వచ్చాడు. ఓకే ఇప్పుడైతే మనోడు తాగుతున్నాం. మనమైతే 3 రౌండ్స్ అయితే కొట్టామన్నమాట. మన బ్రో అయితే ఏం కొట్టలేదు అసలు రౌండ్స్ అయితే, ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా మన అంత దూరం నుంచి వచ్చాడు, అప్పటికీ టైర్డ్ అయిపోయి ఉన్నాడు. ఓకే మన బ్రో అయితే ఓపెన్ ఛాలెంజ్ అని ఇస్తున్నాడు. మన దగ్గర స్కైలర్ ఉంది కాబట్టి ఓకే. అబ్బా బ్యాక్ సైడ్ అలా వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతానే ఉంటున్నాడు అబ్బా నిజంగా. ఓకే మనమైతే ఒక షాట్ అయితే పడింది ప్లెయిన్గా. ఓకే ఫైనలీ మనమైతే 4 రౌండ్స్ అయితే కొట్టాం. మన బ్రో అయితే ఇంకా 0 రౌండ్లో ఉన్నాడు. మన బ్రో ఖాతా ఓపెన్ చేస్తాడా ఓపెన్ చేయడా చూద్దాం మరి ఎక్కడ రాకొస్తాడు.
ఓకే ఫోర్త్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏడు మన అన్న ఏడు మనమైతే అరే మనోడు ఉన్న మూమెంట్ స్పీడ్ బాగుందా బారే కంగారు పడిపోతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి ఏంటంటే మన బ్రోది అయితే సిమ్ వచ్చేసి ఎయిర్టెల్ అనమాట. మా ఊర్లో ఎయిర్టెల్ ఉంటుంది కానీ మా ఇంట్లో ఉండదు, అంటే సిగ్నల్ మా ఇంట్లో ఉండదు అదనమాట. ఓకే మన బ్రో అయితే ఎయిర్టెల్ సిమ్ అని చెప్పాడు, నిజంగా నాకైతే ఆశ్చర్యం వేసింది. అంటనే వైఫై కనెక్ట్ చేశాను, అప్పుడైతే బాగా ఆడాడు అనమాట, నాకు నిజంగా నవ్వు వచ్చింది ఎయిర్టెల్ సిమ్ అని. ఓకే మన బ్రో అయితే అక్కడ ఉన్నాడు. ఓకే ఓపెన్ ఛాలెంజ్ అని ఇస్తున్నాడు. ఒక షార్ట్ అయితే మనకైతే అంతేం తగలేదులేండి, బాడీకి అయితే తగిలింది. ఓకే ఇప్పుడైతే మన బ్రోకి ఇంకా సిగ్నల్ పోతున్నట్టు ఉందండి కొంప తీసి. అరే రెండు షాట్లు కొట్టాను బాడీ షాట్లు, బాడీ షాట్ సరిగ్గా కనెక్ట్ అవ్వలేదన్నమాట. అరే మన బ్రో అయితే ఫైనల్లీ హీల్ అయితే చేసుకున్నాడు అనమాట. కానీ నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడన్న. నేను మా ఇంటికి ఒకళ్ళు వచ్చారు అని అంటే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇంతేం కాదు కదా, అందుకని నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉందన్న. ఒక సబ్స్క్రైబర్స్ మా ఇంటికి వచ్చినందుకు చాలా అని చాలా బాగా చూసుకున్నాను, ఎలాంటి లోటు కూడా రానివ్వలేదు. ఓకే మన బ్రో అయితే ఇట్లా వెళ్తున్నాడు. ఓకే ఒక హెడ్ షాట్, అరే అంత ప్లెయిన్గా హెడ్ షాట్ కొడితే బాడీ షాట్ కిల్ అలా వచ్చింది అబ్బా, నాకు అర్థం అవ్వట్లేదు. అరే ఫ్రీ ఫైర్ గ్లిచ్ మామా. ఓకే ఫిఫ్త్ రౌండ్ కూడా నేనైతే కొట్టేశాను అనమాట. అన్న ఇంకా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి అన్న. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ అస్సలు ఎవరు చూసిన చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకే మన బ్రో అయితే ఇక్కడ ఉన్నాడు, మనకైతే గట్టిగానే దింపాడు. ఏడు మన బ్రో అయితే MP40 తీసాడు ఫైనల్లీ. ఓకే ఒక షాట్ అయితే కనెక్ట్ అయింది, అరే ఒక షాట్ కనెక్ట్ అయింది, రెండో షాట్ కనెక్ట్ చేసేప్పుడు మన బ్రో అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఏడు ఎక్కడ ఉన్నాడు మన బ్రో, మనకైతే కనపడుతుండే ఇదిగోండి ఇదిగోండి ఎదుర్కొంటానే ఉన్నాడు. ఓకే ఆగండి ఒక షాట్ అయితే ఇద్దాం ఉండండి, అరే తగలేదే ఇప్పుడు తగులుద్దా. ఓకే ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాం మన బ్రో అయితే, మన హెల్మెట్ లాగేస్తాడంటారండి కొంప తీసి. నిజంగా హెల్మెట్ లాగాడంటే మతిపోద్దు ఇప్పుడైతే మనకి, మనమైతే ఆడదాం ఉండండి. ఓకే ఇటైతే వచ్చాడు, ఒక షాట్ మిస్ అయింది. అరే రెండో షాట్ ఏమీ వెళ్ళట్లేదు అబ్బా, నిజంగా ఎనిమి మీదకి నిజంగా ఒక్క ఏం కూడా వెళ్ళలేదు. మనమైతే హీల్ చేసుకుందాం ఉండండి. ఓకే ఇది ఎక్కడ ఉన్నాడు అబ్బా, వచ్చేస్తున్నాడు. అమ్మో 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 ఇంకో చాలా బ్లడ్ అయితే దింపేశాడు అనమాట. ఓకే మనమైతే హీల్ చేసుకుందాం వెళ్దాం ఉండండి. MP40 నిజంగా 30 బుల్లెట్లు మ్యాగ్జిన్ దిగిపోయినాయి అంటే మన ఇంకా మన చావు కూడా ఇంకా సరిపోదు. ఓకే ఏడు మన ఓడేడితో, అరే ఒక 90 అయితే డ్యామేజ్ అయితే దింపాం. మనం బాడీ డ్యామేజ్ కింగ్, హెడ్ షాట్లు కొడతలేవు బాడీ డ్యామేజ్ దింపుకి వెళ్ళిపోతామే. ఆగండి బాడీ డ్యామేజ్ అలా దింపేద్దాం ఉండండి. ఓకే ఒక్క షాట్కి అయితే అయిపోయాడు, మామూలుగా ఉండదు మరి బాడీ షాట్ అంటే వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే ఫైనల్లీ మనమైతే ఈ రౌండ్ ఓన్లీ వుడ్ పికర్తో ఆడదాం అనమాట, ఎందుకంటే మనమైతే 6 రౌండ్స్ అయితే కొట్టేశాం. నా బ్రో మా ఎదుర్కొంటేనే కూర్చున్నాడు, నిజంగా ఒక పౌడర్ డబ్బా అవ్ చేసేసాడు. నిజంగా నా ఒక పౌడర్ డబ్బా లేదా పౌడర్ డబ్బా మొత్తం అవ్ చేసాడు. అమ్మో 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 నా బ్లడ్ చూడండి ఎంత ఉందో నిజంగా. అరే అరే ఎంత పౌడర్ రాసుకున్నాడు అంటే ఫోన్ నాకు స్క్రీన్ అయితే ఏం కనబడట్లే, పౌడర్ ఒకటి తప్ప కనబడుతుంది. నిజంగాలాగా అయితే నా వైట్ గ్లోవల్ కూడా కనబడట్లేదు అలా. నిజంగా నాకు చాలా నవ్వు వచ్చింది అప్పుడైతే. ఓకే ఇప్పుడైతే మనం వుడ్ పికర్తో కొడతా ట్రై చేద్దాం. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ అయితే చేసుకుందాం అనమాట. హీల్ చేసుకున్న తర్వాత మనమైతే దూసుకెళ్ళిపోయి ఒక బుర్రకైతే లాగుతాక ట్రై చేద్దాం ఉండండి. ఓకే మన బ్రో ఏడీ వచ్చాడా, షార్ట్ రేంజ్కి అయితే వచ్చాడు. అరే ఇప్పుడు ఇప్పుడు తగిలేద్దు బుర్ర అయితే. ఓకే బుర్ర అనేది తగిలేసింది. సో అన్న మామూలుగా లేదో మన బోయ్ మన కుర్రోడి మీద అయితే బోయ్ అనేది కొట్టేశాం అనమాట. ఇప్పుడు మన ఓడిని వెనక్కి పంపుతాం, అంటే వెంటనే పంపుతాం కాదు, అంటే ఎండ చూస్తే చాలా గట్టుకుంది ఇంట్లో చెప్పకుండా అనేది వస్తాడంట. ఓకే మన కుర్రోడికి చెప్పేసి అన్న అయిపోయింది కదా రూమ్ ఆడేసి కదా ఇప్పుడైతే వెళ్ళిపోవన్నా జాగ్రత్తగా వెళ్ళని సమాధానం చెప్తాం. నాకు అన్న ముందు మీరు కూడా చెప్తారు కానీ ప్రతి ఒక్కటి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. ఎవరెవరు ఏ ఊర్లో ఉన్నారు సబ్స్క్రైబర్స్ చేసుకున్నారో ప్రతి ఒక్కరు ఊరు పేరు అయితే కామెంట్ అయితే చేయండి అన్నా. ఓకేనా? అమ్మా ఇప్పుడు వెళ్ళిపోవాలా మళ్ళీ వెంటనే వెళ్ళిపోతావా? ఓకే ఇద్దా అయితే సైకిల్ మీద వెళ్ళిపోవాలా? మన సైకిల్ ఓకే రిక్వెస్ట్ పెట్టాను నీకు చూడు. ఓకేనా? బాయ్ జాగ్రత్తగా వెళ్ళు. ఓకేనా? జాగ్రత్త అన్నా ఇదిగో ఉంచు దారిలో జ్యూసులు తాగదు కానీ ఉంచనా ఎదిగొద్ద పట్టుకో దారిలో ఏమైనా జ్యూసులు ఉంటే తాగదు కానీ. ఓకేనా? జాగ్రత్తగా వెళ్ళు. ఓకే బాయ్. ఓకే సోన్న సబ్స్క్రైబర్ అయితే ఈ ముగ్గు ఎవరు వేసారని చూసారా? ఈ ముగ్గు మనమే వేసాం రాత్రి చిన్న కంప్లైంట్ వచ్చేసి. సోన్న ఇదన్నమాట ఈరోజు మన ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అందరికీ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.